యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షోకు స్వాగతం. నెల్లూరు జిల్లాలో ఏ మూల దాగి ఉన్న టాలెంట్ అయినా మన టాలెంట్ షోకి తీసుకొచ్చి ఆ టాలెంట్ షోను ప్రేక్షకులకు పరిచయం చేయడమే మన టాలెంట్ షో యొక్క ప్రత్యేకత. మరి ఈరోజు 10 ఏళ్ల వయసు నుంచే తన సంగీత కచేరీలతో మన ప్రేక్షకులను అలరిస్తున్న వెన్నెలకట్టి విష్ణుప్రియ ఈరోజు మన ముందున్నారు. మరి ఈ టాలెంట్ షోలో ఆమె యొక్క టాలెంట్ ఏంటో ఆ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి విష్ణుప్రియ గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం మీ గురించి చెప్పండి. ముందుగా యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాక్ట్ మేనేజ్మెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెన్నెలకంటి విష్ణుప్రియ. నేను నెల్లూరులో జన్మించాను. మా నాన్నగారి పేరు వెన్నెలకంటి సురేష్ కుమార్ గారు, అమ్మగారు వెన్నెలకంటి మధుమతి గారు. వెన్నెలకంటి వెన్నెలకంటి అంటున్నారు, వెన్నెలకంటి గారు మీకేమన్నా బంధువా, రచయిత, సినీ రచయిత? అలా అని నేను చెప్పను, బట్ ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఎంతైనా మా ఇంటి పేరు వారు కాబట్టి ఆయన రెగ్యులర్గా మేము కలుస్తూ ఉండేవాళ్ళం టౌన్ హాల్లో. ఆయనతో పరిచయం ఉంది? వాళ్ళ సన్ కూడా వెన్నెలకంటి శశాంక్ గారు మాటలు రాస్తారు సినిమాలకి. శశాంక్ అలాగే వెన్నెలకంటి రాకేంద్ర మౌళి గారు కూడా సినిమాల్లో యాక్ట్ చేసేవారు, యాక్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రెండో కొడుకు, పరిచయం ఉంది. మరి ఏంటి మీ యొక్క సంగీత కళ గురించి, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఏంటి? యాక్చువల్లీ మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా సంగీత ప్రియులే. ప్రియుల కళాకారుల ప్రియులు. మా నాన్నగారైతే ఘంటసాల గారు అంటే ఎంతో అభిమానం. ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేశారు, ఘంటసాల గారు కానీ, బాలు గారు కానీ, జేసుదాస్ గారు కానీ. వాళ్ళకున్న సంగీత, వాళ్ళకి సంగీతం పట్ల ఉన్న అభిమానం కావచ్చు, మక్కువ కావచ్చు, ప్రేమ కావచ్చు, అదే నాకు కూడా వచ్చిందని చెప్పాలి. నాన్నగారు కూడా బాగా చాలా ప్రోగ్రామ్స్ పాడతారు, ఎన్నో బహుమతులు సంపాదించుకున్నారు. చిన్నతనం నుంచి నాన్నగారు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసేవారు. అదే జీన్స్ నాకు కూడా. మీ అమ్మగారు కూడా? అమ్మగారు కూడా పాడతారు. ఆమె కూడా పాడతారు. వాళ్ళిద్దరి ద్వారా మీరు సింగర్ అయిపోయారు. మరి మీరు ఎప్పటి నుంచి ఈ రంగంలోకి వచ్చారు? నేను స్టార్టింగ్ నా పర్ఫార్మెన్స్ అయితే నాకు, నేను ఎల్కేజీ చదువుతున్నప్పుడు నేను సెయింట్ డాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేదాన్ని. ఆ స్కూల్లో చదివేటప్పుడు ఫస్ట్ ఒక పాట పాడాను, అది నా ఫస్ట్ అపియరెన్స్ అనమాట. ఎల్కేజీలో తూనీగా తూనీగా పాట పాడాను. అప్పట్లో ఆ సినిమా అప్పుడే రిలీజ్ అయింది, మనసంతాను ఉషా గారు పాడిన పాట. ఆ పాటతో నాకు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ పాట ఎవరు నేర్పించారు మీకు? మామగారు. ఆ పాట స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానికి అమెరికా నుంచి ఫాదర్ వచ్చారు ఆ రోజు. ఆయన అమెరికా పెన్ ఒకటి నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఫస్ట్ గిఫ్ట్ అది నా ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట. మీకు అది గుర్తుందా బాగా? ఎల్కేజీ అండి. నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వచ్చి మన టౌన్ హాల్లో, నేను 4th క్లాస్, 8 ఏళ్ళు నాకు అప్పుడు. వాణిజయరామ్ గారి పాటతో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చాను, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. దానికి కూడా అప్పటి నుంచి నాకు వాణిజయరామ్ గారు అంటే అసలు ఒక అభిమానం, ఒక దేవతలా చూస్తాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కాబట్టి అలానే కాదు, నేను ఫస్ట్ నేర్చుకున్న పాట. ఏ పాట అది? స్వాతి కిరణంలో తెలిమంచు కరిగింది. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు ఉణికింది పిలుపు నీయనా ప్రభు, నీ దోవ పొడవునా కువకువల స్వాగతము, నీ కాలి అలికిడికి మెలకువల వందనము. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు. మరి మీకు ఈ సంగీతంలో గురువు గారు ఎవరున్నారా?
చిన్నప్పుడు ఫస్ట్ నేను బేసిక్స్ నేర్చుకున్నది వచ్చి శ్రీమతి రత్నలీలావతి మేడం దగ్గర నేర్చుకున్నాను. తర్వాత శ్రీమతి బాలార్క గారి దగ్గర నేర్చుకున్నాను. బాలార్క గారి దగ్గర కొంత సమయమే నేర్చుకున్నాను, ఎక్కువ టైం నేర్చుకోలేదు. తర్వాత ప్రజెంట్ ఇప్పుడు నేను విజయవాడలో ఉంటున్నాను. అక్కడ నా గురువు గారు శ్రీమతి తుషార పూర్ణవల్లి గారు, ఆవిడ దగ్గర ఇప్పుడు నేను సంగీతం నేర్చుకుంటున్నాను. మరి మీరు కచేరీలు చేస్తుంటారు కదా, వేటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, డివోషనలా లేకపోతే సినీ కచేరీ? రెండు బ్యాలెన్స్డ్గా ఇస్తాను. రెండు బ్యాలెన్స్ కదా. ఎంతైనా బేసిక్ డివోషన్ సంగీతం ఉంటేనే ఏదైనా పాడగలం అనేది నా ఒక ఫౌండేషన్. ఫౌండేషన్ అది ఉంటేనే మనం ఏ పాట అయినా అవలీలగా పాడేయగలం అనేది నా ఒపీనియన్. మరి మీరు అప్పటి నుంచి కచేరీలు చేస్తున్నారు, మీ 10 ఏళ్ల వయసు నుంచి సుమారు ఇప్పటివరకు ఎన్ని కచేరీలు చేస్తుంటారు? ఒక 800 పైగా చేస్తుంటారు. 800 పైగా చేశారు. మరి మీరు ఈ కచేరీలు చేసేటప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ మీకు ప్రోగ్రామ్ చూడడము ప్రశంసించడం జరిగిందా? ఎక్కువగా నెల్లూరులో ఉన్నప్పుడే నాకు ఇష్టమైన సింగర్ వాణి జయరామ్ గారి ముందు నాకు ఇష్టమైన ఈ పాట పాడడం జరిగింది. ఆ ముందే పాడారా? ఆ ముందే పాడాను. ఎంతో మెచ్చుకున్నారు. ఆవిడతో ఫోటో కూడా వెంటనే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఆటోగ్రాఫ్కి అన్నీ ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అప్పుడు నేను 7th క్లాస్ 6th క్లాస్ ఉంటాను. తర్వాత జానకి గారితో జానకి గారి ముందు పాడాను, జానకమ్మ ముందు పాడాను. అదే పాట పాడారు జానకమ్మ గారి ముందు, ఆవిడ పాడిన పాటే. ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిదే, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిదే. ఈ పాట విన్నారు? ఎవరినైనా ఆవిడ తల్లి బంగారు అని పిలుస్తారు. అలానే ఆవిడతో మాట్లాడి ఆవిడ దగ్గర నుంచి బహుమతి అందుకొని. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సుమారు? సుమారు ఏ క్లాస్ చదువుతున్నారు? నేను ఇప్పుడు 7th క్లాస్. 7th క్లాస్. తర్వాత 2011 సంవత్సరంలో ఘంటసాల గారి కుమారుడు, ఘంటసాల రత్నకుమార్ గారు వచ్చారు. ఆయన ముందు వాళ్ళ నాన్నగారి పాటే పాడి ఆయన దగ్గర 1st ప్రైజ్ తీసుకున్నాను. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. అప్పట్లో ఈ పాట పాడి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ వచ్చింది ఈ పాటకి, 1st ప్రైజ్కి. వెరీ గుడ్. అప్పట్లో 1000 రూపీస్ అంటే ఆ చిన్న వయసులో. ఆ తర్వాత మీరు ఈ కచేరీలు చేస్తున్నారు కదా, సినీ కచేరీలు చేశారు కదా, వాటిలో మంచి మీకు ఒక తృప్తినిచ్చింది, లేదు మంచి ఒక అనుభవాన్ని కలిగించిన కచేరీలు ఎన్ని చేశారు, ఎక్కడెక్కడ? అవి ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో కూడా జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాను. విజయవాడలో ప్రముఖ ఆర్గనైజేషన్స్ 2 ఉన్నాయి. ఒకటి డ్రీమ్ ఆడియో అని, చావా నరసింహరావు గారు దానికి అధినేతగా ఉన్నారు. ఇంకొకటి మహానటి సావిత్రి కళాపీఠం అని, పరుచూరి విజయలక్ష్మి గారు, డాక్టర్ పరుచూరి విజయలక్ష్మి గారు, ఆవిడ సావిత్రి గారి మీద అభిమానంతో ఆ ఆర్గనైజేషన్ స్థాపించి ఇప్పటికే దాదాపు 1500 పైగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అందులో ఈ 2 సంస్థల్లో నేను ప్రజెంట్ బాగా పార్టిసిపేట్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను విజయవాడ కల్చరల్లో. తర్వాత ఈవెంట్స్ చేస్తూ ఉంటాను నార్మల్గా. మరి డివోషనల్ కచేరీలు చేస్తారు కదా? చేస్తాను. వాటి మీద ఎలా మీ మక్కువ? యాక్చువల్లీ విజయవాడలో నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే దుర్గామల్లేశ్వర స్వామి గుడిలో కనకదుర్గమ్మ ముందు ప్రతిరోజు సాయంత్రం పంచహారతులు సమర్పిస్తారు అమ్మవారికి. అప్పుడు గాన నీరాజనం సమర్పించాము. అమ్మవారి గర్భగుడి ముందనే అమ్మవారికి మన గానంతో నీరాజనం అర్పించడం, అక్కడ కూడా మా పాడి నాకున్న శక్తితో అమ్మవారికి అర్చన చేశారు. గానార్చన మాకు చేయండి. యాక్చువల్లీ అది కూడా వాణి జయరామ్ గారి పాటనే పాడాను అక్కడ కూడా.
ఇక్కడ కూడా. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చందికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. మరి ముఖ్యంగా ఈ సంగీత కళలో ఉన్నప్పుడు మీ ఇంట్లో వారు ప్రోత్సాహం ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ప్రోత్సాహం చాలా బాగా ఉండేది. ఏ ప్రోగ్రామ్కైనా ఇద్దరు వెంట ఉండి తీసుకెళ్ళటం. నెల్లూరులో కూడా సృజన గారి ప్రోగ్రామ్స్ ఎక్కువ, రాధాకృష్ణ గారు, దగ్గుబాటి రాధాకృష్ణ గారు, ఆయన సంస్థలో ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. అలాగే కళాంజలి వాళ్ళు నిర్వహించే పాటల పోటీలకి ఇద్దరు కలిసి తీసుకెళ్ళి పాడించి నైట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దాకా ఉండి ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళు. అలా చాలా బాగా ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగేవి నెల్లూరులో ఇదివరకు. ప్రజెంట్ ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి నేను విజయవాడలో ఉంటున్నాను. నేను మ్యారేజ్ చేసుకుంది కూడా నా మేనమామనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. నీ మేనమామేనా? అవును. అమ్మ తమ్ముడా? అమ్మ తమ్ముడు సొంత. ఒవ్వేటి సాయికృష్ణ. నేను పెళ్ళి తర్వాత ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను. కానీ అలా కాదు, నీ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని చెప్పి ప్రోత్సహించి మళ్ళీ నా చేత కెరీర్ ప్రారంభించి. మా వారు ఆర్థోపెడిక్ జూనియర్ డాక్టర్గా వర్క్ చేస్తారు ఒక ఎంఎన్సి కంపెనీ ద్వారా. అభిమాన గాయని వాణి చేరమన్నారు కదా, మరి గాయకుడు? యాజ్ యూజువల్ ఒకరని చెప్పలేనండి, ఘంటసాల గారు. చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గర నేర్చుకున్నవన్నీ ఎక్కువ ఘంటసాల గారి పాటలు కాబట్టి ఘంటసాల గారు. అండ్ బాలు గారు ఎవరికి కూడా అభిమానం కాకుండా పోరు, ఎంతో అభిమానం బాలు గారు అంటే. 2017లో నెల్లూరులోనే బాలు గారి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. ఆయన పాట పాడి, ఆయన పాడిన సోలో సాంగ్ పాడి నాకు 2017లో బాలు గారి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్. ఆయన ముందు పాడారా పాట? ఆయన ముందు పాడలేదు. పాడలేదు. ఆయన షో జరిగింది, బాలు గారి షో జరిగింది. జూన్ 4 ఆయన బర్త్డే సందర్భంగా ఆయన పాట పాడి నేను ఆయన చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. ఆయన చేతుల మీద అందుకున్నారు. వెరీ గుడ్. మరి మీరు ఈ రంగంలో ఎలాంటి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారు? నా గోల్ ఏంటంటే ఎప్పటికైనా నా సంగీతంలో మంచి విద్యను అభ్యసించి ఒక చిన్న స్కూల్ పెట్టి నా విద్యని 4 విద్యార్థులకి పంచాలనేది నా గోల్. అంటే ఆ ప్రయత్నాలను చేస్తున్నారు ఇప్పుడు? చేస్తున్నారు. ఒక స్కూల్ పెట్టి నేర్పించాలని? ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి నాకున్న విద్యని 4 నేర్పించాలి. మరి మీరు కేవలం ఒక స్టేజ్కి పరిమితం కాకుండా ఇంకా ముందుకి టీవీ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, అలా సింగర్గా ఏదైనా పోయే ఆలోచన కానీ ప్రయత్నం కానీ లేవా? లేవు. ఎందువల్ల అంటారు? నాకు ప్రజెంట్, అసలు ప్రజెంటే కాదు ఫ్యూచర్లో ఉండకపోవచ్చేమో, మూవీస్లోకి వెళ్ళాలి, ఈ స్టేజ్ షోస్కి టీవీలోకి అలా వెళ్ళాలనే ఆలోచన అయితే ప్రజెంట్ లేదు. ప్రజెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను, ఐఎమ్ హ్యాపీ. నా సంగీతం నా కోర్స్ అయిపోయే వరకు ప్రోగ్రామ్స్ ఇచ్చి తర్వాత ఒక స్కూల్ పెట్టాలనేది నా స్కూలే ఒక గురువుగా ఉండాలి అంతే. హ్యాపీగా నా పిల్లలతో గడపాలి అంతే. మీకు బాగా నచ్చిన పాటలు ఎన్నున్నాయి? వాటిలో ఏదైనా ఒకటి రెండు పాటలు మాకు వినిపించండి. సుశీల గారిది మాంగళ్య బలంలో తిరుమల కొండ మీద సావిత్రమ్మ గారు కూర్చొని పాడతారు ఆ పాట. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం పరవశమై పాడే నా హృదయం తెలియని ఆనందం అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలి మంచు తెరలే తరలి ఎరుగని వింతలు ఎదుటే నిలచి
కలిగినదే ఉదయం. మామూలుగా మీరు కచేరీలో ఏ టైప్ సాంగ్స్ పాడుతుంటారు? ఒకటనే ఉండదండి, పాతవి పాడతాను, కొత్తవి పాడతాను. ప్రెసెంట్ పాటలు కూడా పాడతారు? పాటలు కూడా పాడతారు. ఇప్పటి కొత్త పాట ఏదో ఒకటి వినిపిస్తారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో ముడివేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, ఇంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి, ఇంతకన్నా నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చున్ని కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ప్రెజెంట్ ఫేమస్ సాంగ్. అవును, కొత్తగా వచ్చిన పాట సినిమాది. మరి నేను కొంతమంది గాయకుల పేర్లు అడుగుతాను, వాళ్ళు పాడిన పాటలు చిన్న పలవులు వినిపిస్తారా? ఫస్ట్ భానుమతి గారు. నేనే రాధను గోపాల, నేనే రాధను అందమైన బృందావనిలో, నేనే రాధను. పి లీల. తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిసీధిలోన నీ కలువ నిరీక్షణ జమునారాణి. నాగమల్లి కోనలోన నక్కింది లేడికోన, ఎర్రవేసి గురు చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. వెరీ గుడ్. జిక్కి. జానవులే నిరజానవులే తొలిసంత కాలలో, ఆహా కన్నులలో సరసపు వెన్నెలలే, మోయిగని సిగ్గుపడి మోసుపడిన వేళలో, జానవులే. గీతామాధురి. హుయరే హోయా ముదలా మావయ్యా, తుబ్బరికాయ కొట్టన బావయ్యా, యా 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 జై బాలయ్యా, ఎమ కిర్రెక్కు తన్నెందు తస్సదియా. ఈ పాట మా ఆయన ఫేవరెట్ సాంగ్. అండ్ బాలయ్య ఫ్యాన్ సార్? బాగా. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా పూర్తి పాట పాడు. ఇంకొక చిన్న మాట చెప్పాలి. చెప్పండి. బాలకృష్ణ గారు పుట్టింది జూన్ 10వ తేదీ, నేను పుట్టింది కూడా జూన్ 10వ తేదీ. మీరు పుట్టింది జూన్ 10? ఓకే. ఈ రెండు సెలబ్రేషన్స్ మా వారు ఒకేసారి జరుపుతారు. వెరీ గుడ్. అభిమాన నటుడు. అభిమాన నటుడు. అభిమాన సతీమణి. సతీమణి అంటే నేనే కదండి, ఇంకెవరు? అభిమానం ఉండేది ఒకరి మీదే కదా, అలా బాలయ్య మీద, ఇలా విష్ణుప్రియ మీద. అలాగే అదే అభిమానం కొద్దీ బాలకృష్ణ గారిని కలిసి, బాలకృష్ణ గారి మీద ఇంటర్వ్యూ చేశాను నేను. మీరా? మహానటి సావిత్రి కళాపీఠం డాక్టర్ పరుచూరు విజయలక్ష్మి గారు చేయించారు నా చేత. బాలకృష్ణ గారి బర్త్డే స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి చేశాను. ఆయనతో ఇంటర్వ్యూ చేశారా? ఆయనతో చేయలేదు, ఆయన గురించి ఒక ప్రోగ్రామ్ చేశాను. బాలకృష్ణ గారి గురించి ఒక ప్రోగ్రామ్ చేశాను, చిన్న ప్రోమో లాగా ఒక 10 మినిట్స్ ఆయన గురించి చెప్పటం, ఆయన పాటలు. ఆ వీడియోని బాలకృష్ణ గారికి చూపించడం జరిగింది. ఆయన చాలా ప్రశంసించారు, చాలా నచ్చింది ఆ వీడియో బాలకృష్ణ గారికి. అయితే మీరు యాంకరింగ్ కూడా చేస్తారా స్టేజ్ పైన ఉన్నా? శాస్త్రీయంకి సంబంధించి యాంకరింగ్ చేస్తాను, కానీ సినిమా పాటలు యాంకరింగ్ అయితే చేయను. మీకు నచ్చిన మీ నెల్లూరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటతో ఈ ఇంటర్వ్యూ ముగిద్దామా? తప్పకుండా. బాలుగారు మీకు ఇందాక చెప్పినట్టు 2017లో బాలుగారి చేతుల మీదుగా ప్రైజ్ తీసుకున్నప్పుడు ఆయన పాడిన పాటనే, కళ్యాణి చిత్రంలో. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, మధురభ
మధుర భారతి పద సన్నిధిలో ఉదిగే తొలి పువ్వును నేను, ఉదిగే తొలి పువ్వును నేను. ఇప్పటి వరకు మీ కెరీర్లో ఎన్నో పాటలు పాడారు, ఎన్నో కచేరీలు చేశారు. మరి ఈ సందర్భంగా మీకేమైనా బిరుదులు ఇవ్వడం, సన్మానాలు సత్కారాలు జరగడం, అవి ఏమన్నా బాగా మీకు మెమరబుల్గా ఉన్నవి చెప్తారా? 2021లో మహానటి సావిత్రి కళాపీఠం డాక్టర్ పరుచూరు విజయలక్ష్మి గారు నా ఏకగళం అనే కాన్సెప్ట్తో ప్రోగ్రాం ఒకటి చేశారు. ఏకగళం అంటే బహుశా ఇక్కడ వినలేదేమో, ఏకగళం అంటే నేను ఒక్కదాన్నే ఫిమేల్ సింగర్, సోలో సాంగ్స్ కాదు కాదు, నేను ఒక్కదాన్ని ఫిమేల్ సింగర్, మేల్ సింగర్స్ మారుతూ ఉంటారు. ఓకే ఓకే. అన్ని జోనర్స్ ఉన్న పాటలు పాడతామన్నమాట. అలా ఆ ప్రోగ్రామ్తో నాకు సుస్వరాల స్వర సామ్రాజ్ఞి అనే బిరుదుని ప్రజెంట్ చేశారు. అలాగే రీసెంట్గా 2022లో డ్రీమ్ ఆడియో అధినేత శ్రీ చావా నరసింహరావు గారు నాకు ఆత్మీయ సత్కారం లాగా ఒక ప్రోగ్రామ్ని చేశారు. దాని టైటిల్ వచ్చి కలలు కన్న రాధ అనే టైటిల్తో. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే నేను ఎక్కువ పాటలు తీసుకొని పాడడం జరిగింది. అందులో గాన విశారద అనే బిరుదుని ప్రజెంట్ చేయడం జరిగింది. కలలు కన్న రాధ వచ్చి డ్రీమ్ ఆడియో ఈ రెండు ఆర్గనైజేషన్స్ స్పెషల్ ఏంటంటే ఏ ప్రోగ్రాం అయినా ఒక పాట టైటిల్తో ప్రోగ్రాం పెడతారనమాట. ఏ ప్రోగ్రాం నిర్వహించినా దానికి ఒక పాట టైటిల్గా తీసుకుంటారు. మనసున మనసై అలా పాడుతా తీయగా. అవును, గలగల గోదావరి. రీసెంట్గా బాలుగారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా విశ్వనాథ్ కళాతపస్వి డాక్టర్ విశ్వనాథ్ గారు బాలుగారి కాంబినేషన్లో ఒక స్పెషల్ షో చేశాము. ఆ షోకి టైటిల్ వచ్చి రాగం తానం పల్లవి అని శంకరాభరణం చిత్రం. అలా ఏదో ఒక టైటిల్ పెట్టి షోస్ చేస్తామన్నమాట. అలా కలలు కన్న రాధ అనే టైటిల్తో ప్రోగ్రాం నా కోసంగా స్పెషల్గా మీకోసంగా నిర్వహించారు. అందులో మీరే పాడారా? మొత్తం మీరే. అందులో పాడిన ఒక పల్లవి వినిపించండి. కలలు కన్న రాధ కనులలో మనసులో గోపాలుడే, కలలు కన్న రాధ. ఇలా 2021లో నిర్వహించిన దానికి పల్లవించ తొలి రాగమే అనే టైటిల్తో ప్రోగ్రామ్ చేశారు అన్నమాట. రాజా సినిమా నుంచి ఆ టైటిల్తో చేశారు. రాజా సినిమా నుంచి. ఓకే మేడం, నిజంగా ఈరోజు మా టాలెంట్ షోకి వచ్చి మీ టాలెంట్ని మా యాక్ట్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ. ముందుగా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను పుట్టిన ఊర్లో నా టాలెంట్ని నలుగురికి పరిచయం చేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాక్ట్ మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మరో టాలెంట్ పర్సన్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.